నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. కోవూరులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అందరూ నిద్రిస్తున్న వేళ పట్టణంలోని టీఎన్సీ ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద ఒక్కసారిగా ట్రాన్స్ఫారం నుంచి పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రజలందరూ ఉలిక్కిపడ్డారు. వెంటనే కరెంట్ ఆఫ్ కావడం, ఆ ప్రాంతమంతా చిమ్మచీకటి అయిపోవడంతో ప్రజలు ఏం జరుగుతుందోనని బయటకు పరుగులు తీశారు. ప్రజలందరూ బయటకు వచ్చి చూడగానే సమీపంలోని ట్రాన్స్ఫారం నుండి పెద్ద ఎత్తున మంటలు రావడం గమనించారు. వెంటనే స్థానిక విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ట్రాన్స్ఫారం లో షార్ట్ సర్క్యూట్ అయ్యిందని, అందుకే ట్రాన్స్ఫార్ వద్ద పెద్ద శబ్దం వచ్చి అగ్నితో దగ్ధమైందని, దీనివల్ల తమ ఇంటిలో ఉన్న టీవీ, ఏసీ, ఫ్యాన్లు లాంటి ఎలక్ట్రానిక్స్, విద్యుత్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయని చెబుతున్నారు. దీనిపై విద్యుత్ అధికారులు మాత్రం ట్రాన్స్ఫారం పై అధిక లోడు పడడం వల్లే ఇలాంటి ప్రమాదం సంభవించి ఉంటుందని అన్నారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.